వివరూప్ మీద ఇంటికి మీదకి వెళ్ళారు అక్కడ ఏదో పెట్టారు అలా అవుతూ ఉందో లేదో హోమ్ మినిస్టర్ కాదు వచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ తెలుగుదేశం జనసేన వాళ్ళు చేశారు అనేది వెంటనే స్టేట్మెంట్ ఇంకొక గంటకి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ ఆ తర్వాత ఒక మంత్రి ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే ఇదంతా ఇక ఇక సీక్వెన్స్ మొదలైపోయింది సాయంత్రానికి ఫోటోలు వచ్చేసాయి ఆ సాయి అనే అతను వచ్చాడు సజ్జన రామకృష్ణారెడ్డి గారితో ఫోటోలు ఇవన్నీ లేట్ ఈవినింగ్లో ఎప్పుడో వచ్చాయి అప్పటి నుంచి డిఫెన్స్లో పడ్డారు మళ్ళీ ఈడేవాడు మనకు అనుకోకుండా తగిలేడు ఈడేని మళ్ళీ దాన్ని జనసేన వైపు తోసే ప్రయత్నం సో ఏంటి అసలు దీంట్లో టీడీపీ జనసేనని దీంట్లో నెట్టేయడమే వ్యూహమా లేకపోతే చేసింది వాళ్ళకు చుట్టుకుంటోంది కాబట్టి తర్వాత రియలైజ్ అయ్యి నెట్టేస్తున్నారా విజయ్ కుమార్ గారు వెంకటేష్ గారు మీకు అలాగే ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి ఏబిఎన్ వీక్షకులు కూడా వెంకటేష్ గారు మనం చూసాం రెండు వేల పంతొమ్మిది తర్వాత వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ముందు దళితులను కానీ కాపులను కానీ అనేకమైన వర్గాల్ని వివిధ రకాలైన ఒక కొన్ని ఎత్తుగడలతో వాళ్ళు చుట్టూ తిప్పుకొని చేశారు ఎగ్జాంపుల్ ఏదైతే కాపులు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన ప్రధానమైన డిమాండ్ ఏంటి మాకు రిజర్వేషన్ కావాలి అలాంటి కాపుల్నే కాపులు అత్యధికంగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి నేను ఇవ్వలేను ఇవ్వను అని చెప్పి కూడా కాపులను అందరినీ ఓట్లు వేయించుకునే పరిస్థితి ఒక గేమ్ ఆ రోజు ఆడారు అలాగే దళితులను కానీ వివిధ వర్గాలను కానీ అలాగే రకరకాలుగా పంతొమ్మిదిలో ఎన్నికల్లో వాళ్ళు తీసుకొని రావటం జరిగింది ఆ తర్వాత సబ్సీక్వెంట్గా ఏమైందంటే ఒకరికి 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 అర్థమయ్యడం మొదలైంది వాస్తవానికి చెప్పాలంటే దళితులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ భ భుజాన్ని మోసారు కానీ నాకు నేను ఎప్పుడు వినలేదు చూడలేదు దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే గవర్నమెంట్ మరి ఫ్యూచర్లో కూడా రాదేమో ఎప్పుడునో అలాంటి పరిస్థితి ఈ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వచ్చిందండి ఇది ఈరోజు పరిస్థితులు ఎలాగైపోయిందంటే ఎంత పతాక శీర్షిక వెళ్ళిపోయిందంటే డాక్టర్ దళితుల్లో ఒక డాక్టర్ గారిని ఆయనకు ఆయనకి అలా ఒక మాస్క్ అడిగిన పాపానికి అలాగా ఆయన చనిపోయే పరిస్థితి వరకు తీసుకొచ్చారు అలాగే అనేక అనేకమైన ఇష్యూస్ జరిగినాయి ఆఖరికి సొంత ఒక ఆయన ఎమ్మెల్సీ చంపేసి తీసుకొచ్చి పడేసి ధైర్యంగా బయట తిరుగుతూ నేను ఇలాగే అనే అనేది డోర్ డెలివరీ తీసుకొచ్చి పడేసి అయితే ఏంటి అనే ధైర్యంగా తిరిగే పరిస్థితుల్లో దళితులు తీసుకొచ్చినప్పుడు దళితులందరూ కూడా అర్థం అవ్వటం కాదు చాలా క్లారిటీగా ఎంత క్లారిటీ ఏంటో క్లారిటీగా ఏమంటారు రామకృష్ణ గారు ఏంటి డోర్ డెలివరీ మీరు అంటున్నారు కదా చెప్పండి చెప్పండి చూడండి చెప్పండి సార్ చెప్పండి అదే డోర్ డెలివరీ కాదు యాక్చువల్ మేము నిన్న సాయంత్రం వాళ్ళని పేరెంట్స్ ని వాళ్ళని కలిశాము వాడు అక్కడ డోర్లు అది వాళ్ళ కారులో తీసుకొని వచ్చి బాడీని వాళ్ళని థ్రెటైన్ చేశాడు అదే అదే అది ఉందిలేండి దాని వెనక చాలా స్టోరీ ఉంది వెడదాం సార్ దాంట్లో వెడదాం మీరు అన్న పాయింట్ కరెక్టే అంటే డోర్ డెలివరీ అంటే వాడే అతనే చంపి అతనే కార్లో తీసుకొచ్చి అప్పచెప్పడం అనేది గొప్ప విషయం కదా అంత 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 క్రియేటివిటీ కానీ అవన్నీ ఎవరికి ఉంటాయి ద గ్రేట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార పార్టీకి ఉంటాయి రైట్ దాంట్లో వెడదాం రామకృష్ణ గారు ఏ పరిస్థితులకు వచ్చిందంటే దళితులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీకి వ్యతిరేకంగా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు అంటే వాళ్ళకి రావాల్సినవి ఏవైనా స్కీములు కానీ లేక ఇంకోటి కానీ అవన్నీ తీసేశారు ఒక కన్క్లూజన్కి వస్తారు వీళ్ళు మనల్ని మోసం చేసి ఆఖరికి రాజ్యాంగబద్ధంగా రావాల్సినవి కూడా మనకు రానియకుండా చేశారనేది దళితులు క్లారిటీకి వచ్చారు అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి వెంకటేష్ గారు వాస్తవానికి మనం చూసుకుంటే వీళ్ళకి ఈ ప్యాక్ ఆట ఆడేటప్పుడు నాకైతే రాదు కానీ ట్రంప్ కార్డులను ఉంటాయి అవి ప్రిపేర్ చేసుకుంటారు రెడీ ఇప్పుడు మీరు అన్నట్టే ప్రిపేర్ చేస్తున్నారు ఇంత ముందు ఏమైంది వైజాగ్ విశాఖపట్నంలో ఏదైనా చేయాలంటే మూడు రాజధానులు ఏదైనా అమ్మాలంటే మూడు రాజధానులు లేకపోతే ఏదైనా చంద్రబాబు నాయుడు గారు విజిట్ వస్తే వాళ్ళ ఆ పార్టీ నుంచి ఒకరిని జాయిన్ చేసుకోవడం పవన్ కళ్యాణ్ గారు విజిట్కి వస్తే ఆయన మా పార్టీ నుంచి ఒకళ్ళు జాయిన్ ఇలాంటి ట్రంప్ కార్డులు వాడడంలో చాలా సిద్ధహస్తులు వాస్తవానికి చెప్పాలంటే మీరు అన్నట్టు అందరూ అడిగే ప్రశ్న ఒకటే ఒక్క ఎప్పుడైతే మీరు జిల్లాలన్నీ విభజించారు ఎప్పుడైతే జిల్లాలు విభజించేటప్పుడు అనేకమైన పేర్లు మరి తెర మీదకు వచ్చినప్పుడు కూడా ఎవరిని కూడా పట్టించుకోకుండా మీకు నచ్చిన పేర్లే పెట్టుకున్నారు ఇది వాస్తవం మరి అందరూ కూడా మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ ఎవరెవరు పేర్లు పెట్టాలో ఎస్పెషలీ ఇక్కడ అంబేద్కర్ గారి పేరు పెట్టేటప్పుడు అన్ని పార్టీలు కూడా ఇచ్చాయి లెటర్లు ఇది కూడా ఉంది అయితే ఇక్కడ మాట్లాడేటప్పుడు ఎందుకు ఈ ట్రంప్ కార్డు కింద మార్చుకున్నారు ఇలాంటి అంశాలు మీరు ఇందాక అన్నట్టు నాకు కూడా నాకు కూడా తెలుసు నెక్స్ట్ వాళ్ళు ఏ స్టెప్ వేస్తున్నారో ఏ జిల్లాకి ఏ పేరు పెట్టి అందరికీ తెలిసిపోద్ది ఇలా అది పెట్టుకొని మే పద్దెనిమిదో తారీఖుని గజెట్ ఇక్కడ ఇది కూడా చాలా క్లారిటీగా మీరు మనం గుర్తు పెట్టుకోలేదు గజెట్ రిలీజ్ చేశారు ఎందుకు అభిప్రాయ సేకరణకి ఈరోజు స్టేట్మెంట్లు ఏమి నిన్నటి నుంచి స్టేట్మెంట్ లేదు మార్చేది లేదు అసలు మీరు పెట్టింది ఏది పెట్టలేదు కదా పేరు పెట్టలేదు పెట్టలేదు నా అభిప్రాయాల కోసం నెల రోజులు గడువు గడువు ఇచ్చారు అభ్యంతరాలు అన్నారు ఇప్పుడేమో మార్చేది లేదు అన్నారు మరి ఇంకా గడువేందుకు ఇప్పుడు ఇంకా దేడిది మాకు గవర్నమెంట్ ఇది లేకపోతే ఏమన్నా సెన్స్ ఉన్న గవర్నమెంట్ అర్థం కాని ఇప్పుడు ఇప్పుడు వెంకటేష్ గారు నేను అంటున్నా గెజెట్ ఇచ్చినప్పుడు మనం అభిప్రాయ సేకరణ చేసినప్పుడు అక్కడ ఒక అభిప్రాయ సేకరణ చేసే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సింది ఎవరు ప్రభుత్వం కదా అంతే కదా మరి అభిప్రాయ సేకరణ చేసేదానికి ఒక వాతావరణం లేకుండా అందరినీ కలిసి తీసుకొచ్చి మొత్తం అంతా కూడా కాన్సంట్రేటెడ్గా కలెక్టర్ ఆఫీస్ దగ్గరే పెట్టుకున్నప్పుడు వచ్చే వాళ్ళు వస్తున్నప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వం కదా ఇంటెలిజెన్స్ ఏమైంది యాంటీ ఇంటెలిజెన్స్ ఏమైంది ఎస్బీ ఏమైంది అసలు మామూలుగా చెప్పాలంటే ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోలీస్కి చాలా పేరుందండి ఇక్కడ అనేక మంది ప్రపంచంలో అనేకమైన సంస్థలకి ఇక్కడ నుంచి నామినేట్ అయ్యే వెళ్ళారు అలాంటి ఒక ఇది ఉన్నప్పుడు ఈరోజు వచ్చిన తర్వాత మాకు తెలియదంటే ఎవరు నమ్ముతారు ఇది కుట్రలో భాగం కాదా ఎవరు కుట్ర ఏంటనేది సరే కాపులకే ఆ రోజు అక్కడ జరిగిన విషయంలో ఎవరు లబ్ధి పొందారు నేను ఇవ్వను అని చెప్పినా కూడా చచ్చినట్టు కాపులందరూ వేసే పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు ప్రశాంత్ కిషోర్ ప్లానింగ్ కాదా మరి ఇప్పుడు ఈ రోజు కూడా ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి అక్కడ మేము ఓపెన్ గా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు మాకు మొన్న మేము సభ్యత్వాలు చేస్తే అమలాపురం మాకు బ్రహ్మాండంగా సభ్యత్వాలు అయినాయి అన్ని వర్గాల నుంచి సభ్యత్వాలు అయినాయి ఇక్కడ ఏమైందంటే ఒక కన్క్లూడ్ చేయడానికి డివైడ్ చేయడానికి చేసే కుట్ర వాస్తవానికి